ఓకే అండి, ఫస్ట్ మనం బేసిక్ చైన్ స్టిచ్ వేసుకుంటున్నాం 14 నెంబర్ నీడిల్తో. చూడండి, ఈ మగ్గం వర్క్ కన్నా మీ క్యారీ వర్క్ కన్నా ఒకటేనండి. ముందుగా మనం ఈ వర్క్ చేయడానికి సిల్క్ థ్రెడ్స్ వాడుకుంటాం, కానీ ఫస్ట్ బిగినర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సిల్క్ థ్రెడ్తో. కాబట్టి మీరు నార్మల్ మిషన్ దారం ఉంటుంది కదండి, ఆ థ్రెడ్తో ట్రై చేయండి. అప్పుడు మీకు పోగులు అయ్యి రాకుండా చాలా సులువుగా మీరు వర్క్ చేసుకోగలరు, నేర్చుకోగలరు. తర్వాత మీకు బాగా ప్రాక్టీస్ అవ్వాక మీరు ఈ థ్రెడ్తో చెయ్యొచ్చు. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం చైన్స్ వేసుకోవాలండి. అలా మనం క్రింద నుంచి దారాన్ని తీసుకుంటాం, అది క్రింద ఎలా పట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. చూడండి, ఆ సూది మన అనేది ఎప్పుడు పైవైపుకే ఉండాలి, అప్పుడే మనకి దారం దానికి తగులుకొని మనం దారం తీసినప్పుడు చాలా ఈజీగా మనకు వస్తుంది. అలా మనం ఒక్కొక్క చైన్ తీసినప్పుడు మనం క్రింద నుంచి తీసుకునే దారం ఆ చైన్ లోపల నుంచి బయట, అప్పుడు మనకి దారం అనేది లోపల వైపుకి అలా వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ చూడండి, మనం ఇప్పుడు ఫ్రేమ్ కింద వైపుందండి ఈ వీడియో. ఫ్రేమ్ క్రిందన ఇలా వస్తుంది మీకు. చూడండి, మనం సూదిని పైన వైపు నుంచి కిందకి దింపుతాం కదా, అప్పుడు చూడండి ఎలా వస్తుందో. అలా వచ్చినప్పుడు మనం కింద దారాన్ని ఎలా లింక్ చేయాలి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, చాలా క్లియర్గా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలా మీరు సూది వస్తుంది కదండి, అలా మీరు దారాన్ని దానికి ఒక మెలి తిప్పాలి. మెలి తిప్పినప్పుడు అది ఓకే, అది మనకి మెలి తీసుకుని అలా పైకి తీసుకుంటాం. ఓకే, ఇది పై వైపున వీడియో చూడండి. ఇప్పుడు చైన్ స్టిచ్ కంటిన్యూస్ అండి. ఇది దీనికి ఎండ్ నాట్ ఎలా వేయాలో మీరు చూడండి. ఇప్పుడు ఎండ్ నాట్ లేకపోతే మనకి ఎంత స్టిచ్ చేసినా ఉండదండి. ఓకే, ఎండ్ నాట్ కోసం మనం స్టిచ్ని ఎండింగ్ చేయడానికి నాట్ ఎలా వేయాలంటే, ముందు ఒక చైన్, పెద్ద చైన్, కొంచెం పెద్దదండి, మరీ పెద్దది కాదు, కొంచెం పెద్దగా తీసుకుని, బిగినర్స్ అయితే కొంచెం పెద్దగా తీసుకుని ట్రై చేయండి. అలా మనం ఇంకో ఫస్ట్ చైన్ ఉండగానే సెకండ్ చైన్ లోపల వైపు నుంచి అలా తీసుకుని, ఇప్పుడు మనకి సెకండ్ చైన్ పైకి వచ్చింది కదా, ఫస్ట్ చైన్ కిందకి వెళ్ళింది కదా, ఫస్ట్ చైన్కి సూదిని అలా లింక్ పెట్టాలి, అంటే తగులుకుని ఇలా పెట్టుకుని క్రింద దారం, మనం కింద లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న దారం ఉంటుంది కదండి ఫ్రేమ్ క్రింద, దాన్ని లాగుతాం. అప్పుడు మనకు ఒక ముడి పడుతుంది, అలా ఒక ముడితో ఉండదు కాబట్టి రెండు సార్లు వేసుకోవాలి. ఇలా చూడండి, అలా రెండు సార్లు వేసుకుంటే మీకు స్టిచ్ అనేది గట్టిగా ముడి అనేది పడుతుంది. అప్పుడు మనం క్రింద ఉన్న దారాన్ని చెక్ చేసుకోండి, మీరు ఇలా లాగినట్టయితే మీకు కుట్టు అనేది ఓడకుండా ఉంటుంది, అంటే మీకు నాట్ పడినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఇలాంటి మగ్గం వర్క్స్ మీరు ఇంకా నేర్చుకోవాలంటే నా ఛానల్లో ఇంకా మంచి మంచి మగ్గం వర్క్స్కి సంబంధించిన ప్రతి స్టిచ్ నేను చెప్తున్నానండి. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా మగ్గం వర్క్సే కాకుండా టైలరింగ్ ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్